చేస్తాడారు అది. మీ అందరికీ స్టడీ క్యాంప్లు ఇచ్చారు. బంగారు రోజంతా ఏడాది సెల్ఫీలు వచ్చిన తర్వాత మాకు ఎలక్షన్ లో కూడా సెల్ఫీలు ఎక్కువైపోయాయి. నేను అదే చెప్తున్నాను, సెల్ఫీకి 5 ఓట్లు ఇస్తాను, సెల్ఫీకి 5 ఓట్లు పడితే గెలిచేస్తాను. కానీ ఎక్కడ వేస్తారు సెల్ఫీలు? సెల్ఫీలు ఓట్లు 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 ఆడికి వచ్చేటప్పుడు కానీ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు పొద్దుటే నేను శ్రీమతి సురేఖ మేతను రావడం, ఈరోజు స్వామివారి దర్శనం చేసుకోవడం, ఎందుకంటే ఆయన అనుగ్రహం లేకుండా ఇంతవరకు నా జీవితంలో ఏదీ జరగలేదు. సో 2017 కూడా చాలా శుభప్రదంగా నేను చేసిన సినిమాలు కానీ, ఆది చేసిన శమంతకమణి కానీ అన్ని బాగా ఆడాయి. అలాగే 2018లో కొన్ని మంచి ప్రాజెక్టులు వస్తున్నాయి. ముందుగా స్వామివారి సినిమానే చిలుకూరు బాలాజీ అని, అసలు అక్కడ ఆ స్వామి ఎందుకు, ఈ స్వామి ఆ స్వామి ఎందుకు అయ్యాడు, అక్కడ ఎందుకు ప్రత్యక్షం అయ్యాడు అన్న దానికి మన అల్లాని శ్రీధర్ గారు ఈటీవీ సౌజన్యంతో ఈ సినిమా తీయడం జరిగింది. సో అందులో నేను ముఖ్య భూమిక వేయడం, బాలు గారు, సుమన్ గారు. సో మంచి సినిమా అది, కొత్త సంవత్సరంలో 5వ తేదీ రిలీజ్ అవుతుంది. అలాగే నేను చేసిన ఇంకో మంచి సినిమా కన్నడంలో 5వ తేదీ రిలీజ్ అవుతుంది. ఏదేమైనా అందరూ బాగుండాలని కోరుకునేవాడిని. సో అందరికీ మంచి జరగాలని, ఆ ఏడుకొండవాడు మీ అందరికీ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జై బాలాజీ గోవింద, జై నమో వెంకటేశాయ. రావడం మంచిదే, శుభ పరిణామం, ఎందుకంటే నేను ఆయన కూడా తెలుగులో గొంతు ఇచ్చాను. సో రేపు కూడా రాజకీయాల్లో ఆయనకి తెలుగులో మాట్లాడుతున్నాం, నేను గొంతు ఇవ్వలేము. సో ఏదైనా ఎవరు వచ్చినా, ఎందుకంటే ప్రజాస్వామ్య దేశం, ఇప్పుడు నేను రాజకీయాల్లో ఉన్నాను, నేను మంచి చేయాలనే వచ్చాను. నేను 2004 నుంచి బీజేపీలో కర్ణాటకలో చాలా మొత్తం స్టేట్ అంతా తిరిగాను. 2008లో నిల్చున్నాను బాగేపల్లి అనే కాన్స్టిట్యున్సీలో, చాలా స్వల్ప తేడాతో ఓడిపోయాను. ఎందుకంటే ఏదేమైనా గెలుపు ఓటములు మన చేతుల్లో లేదు, ఒక మంచి సంకల్పంతో వచ్చి అవకాశం భగవంతుడు మనకిచ్చి ప్రజలు మనకిస్తే ప్రజలకు మంచి చేయాలన్నదే నా, ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి దేశం అన్న, ఎందుకంటే నేను ఎప్పుడు చెప్తుంటాను, కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం, ఈ రెప్పపాటు కాలమే మన జీవితం అని. క్షణికమైన ఈ జీవితంలో మనం భారత పౌరులుగా దేశానికి, దేశం మనకేం చేసింది కన్నా దేశానికి మనం ఏం చేసామన్నది ముఖ్యం. అవకాశం వచ్చినప్పుడు చేస్తే అప్పుడు మంచి రాజకీయ నాయకుడు అనిపించుకుంటాడు, ఎందుకంటే ఆయనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ కానీ. రావడం మంచిదే, అతను ఇదే ఇందాక కూడా మేము మాట్లాడుకుంటూ ఉన్నాం. వచ్చిన తర్వాత ప్రజలు అవకాశం ఇస్తే ఆయన మంచి చేస్తారనే నమ్మకం కూడా నాకుంది, ఎందుకంటే ఆయన పర్సనల్గా కూడా నాకు తెలుసు. సో మంచి జరగాలని ఆయన కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.